ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు 22 కోట్లను వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి రైతు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డు మీద పడుతుందని సీఎం తెలిపారు. ఇది తెలిసి కూడా గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా ఆలోచన చేయలేదని, రైతును చేయి పట్టి నడిపించే విధంగా ఎవరూ చేయలేదని అన్నారు. ఇవాళ తాము తీసుకున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉండాలని, మనస వాచ కర్మేణ ప్రతి అడుగు ముందుకు వేస్తున్నామని సీఎం తెలిపారు. తుఫానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒకవేళ వచ్చినా అదే సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. రైతుకు ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారాన్ని చెల్లించే కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. 2 నెలల క్రితం గులాబ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా 22 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ, ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక ఆర్బీకే వ్యవస్థను తీసుకొని వచ్చి, ఒక వ్యవసాయ సలహా కమిటీలు ఏకంగా ఆర్బీకే స్థాయి నుంచే మొదలుపెట్టి, ప్రతి శుక్రవారము ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకేల దగ్గర అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరిగేట్టుగా, ప్రతి నెల 2వ శుక్రవారం మండల స్థాయిలో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరిగేట్టుగా, ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ల దగ్గర అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరిగేట్టుగా, ప్రతి రైతు సమస్య కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు వాళ్ళు చేసేది వాళ్ళు సాల్వ్ చేస్తూ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ను లో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఏదైనా ఉంటే వెంటనే హెచ్ఓడీస్కు, అగ్రికల్చర్ సెక్రటరీకి కూడా వెంటనే ఇన్ఫామ్ చేసి, ప్రతి నెల ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేట్టుగా కూడా మార్పులు తీసుకొచ్చి కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతోందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియచేస్తూ, రైతులకు మంచి జరగాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ, దేవుడి దయ వల్ల, ప్రజలందరి చల్లని దీవెన వల్ల ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా, ఈ మధ్యకాలంలోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో వర్షాలు ఈ మధ్యకాలంలోనే ఈ వారం రోజులు 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రైతన్నలందరికీ కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ ఉన్నాను. ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు. నష్టపోయిన ప్రతి ఎకరాకు, నష్టపోయిన ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఎన్యూమరేషన్ వెంటనే చేస్తాము. ఈ సీజన్ ముగిసే లోపల, ఈ రబీ సీజన్ ముగిసేలోగానే పూర్తిగా పంట నష్ట పరిహారం కూడా, ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతన్నలకు నెక్స్ట్ ఖరీఫ్ మొదలు కాకమునిపి, రబీ సీజన్ పూర్తి కాకమునిపి ఖచ్చితంగా రైతన్నలకు తోడుగా ఉంటూ, ఎంతైతే నష్టపోయారో ఆ మేర ఖచ్చితంగా రైతన్నలకు అందుగా తోడుగా ఉంటూ, ఆ నష్టపరిహారం కూడా, ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే నష్టపరిహారం కూడా ఇస్తామని ఈ సందర్భంగా రైతులకు మరొక్కసారి భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.